सर्वे नंबर 268 మైనింగ్ జోన్ లో కోల్పోయిన రైతులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా వాళ్ళు చెప్తుంటే వాళ్ళ బాధలు చూస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వం ఎంత పేదల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో ఎంత వ్యతిరేకమైన భావనలో ఉందో అర్థమవుతుంది. 2017 లో ముఖ్యమంత్రి కొడుకు స్వయంగా కేటీఆర్ గారు అక్కడ లాజిస్టిక్ ప్లాంట్ ఏర్పాటు సందర్భంగా అక్కడికి వచ్చి వెంటనే వీళ్ళకు ఈ మైనింగ్ జోన్ లో పోయే భూములు పోయే రైతులకు వెంటనే నష్టపరిహారం వెంటనే చెల్లిస్తామని చెప్పి ఆయన అప్పుడున్న మినిస్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. మిస్టర్ కేటీఆర్ నిజంగా నువ్వు మంత్రివేనా మనిషివేనా నువ్వు అసలు వ్యవసాయం చేసుకునే భూములు గుంజుకొని మైనింగ్ కాంట్రాక్టర్ దగ్గర లంచాలు తీసుకొని నువ్వు నీ ఎమ్మెల్యేలు నువ్వు ఇవాళ ఇంతమందిని బజారు రోడ్డు మీద పడేసి 50 మంది దాకా గుడ్డపొట్టితో అలా తింటాను తిండి లేక పిల్లల పెళ్లి లేక చనిపోయింది. ఇది నీకు ఈ వీడియోని నీకు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసుకున్న 43 కోట్లకు సంబంధించిన ఈ ఫైలు ఫైనాన్స్ లో ఉందని చెప్పి 3 ఏళ్ళకెళ్ళి చెప్తుంది. ఇవాళ నీ గజ్వేల్కో సిరిసిల్లలో ఇదిపేటలో ఇలాంటివి ఉంటే నువ్వు మీరు అనుకుంటారా మీ 3 కాన్స్టిట్యూన్సీలో 1000 కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. ఇవాళ ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో 43 కోట్లు దాదాపు 1000 మందికి సంబంధించిన సమస్య నువ్వు నోట్లోకి మాటిచ్చి ఇవాళ పెద్ద మునగాల్లా మాట్లాడుతున్నావు. ఒకటే గుర్తుపెట్టుకో కేటీఆర్, మనిషి అన్నప్పుడు ఒక మాట ఇచ్చే ముందు ఆలోచించి మాట ఇవ్వాలి. అది నాలుకేనా తాటి మాటనా ఆలోచించుకోను. చదువుకుని అమెరికాలో చదువుకుని ఉంటాడు ఎందుకు నీ బంధువు చదువు. వెంటనే 43 కోట్లు ఇవ్వండి, లేకుంటే 15వ తారీఖుకి వెళ్ళి ఆ గ్రామస్తులు చుట్టుపక్కల అందరు గ్రామాలకు సంబంధించిన రైతులను సమీకరించి ఆ 2 గ్రామాల భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగా సామూహిక నిదాన దీక్షలు అందులో నేను కూడా పాల్గొంటాను. ఎంతవరకైనా పోతాం, నేను మైనింగ్ తీసుకున్న కాంట్రాక్టర్లకు లీజ్ తీసుకున్న మైనింగ్ ఆ క్రషర్ ఓనర్లకు కూడా చెప్తున్నా 15వ తారీఖు వరకు మా డబ్బులు రాకపోతే మీరు క్రషర్ బంద్ చేసుకోండి, తర్వాత క్రషర్లకు మీకేమైనా జరిగినా మాకు బాధ్యత కాదు. మీకు 10 రోజుల ముందే నీకు వార్నింగ్ ఇస్తున్నా, మీకు క్రషర్ ఓనర్లకు కూడా వార్నింగ్ ఇస్తున్నా 15వ తారీఖు దీక్షలు మొదలయ్యే రోజు బంద్ చేయాలి. నేను వచ్చి కూర్చొని 1000 మంది రైతులు వచ్చి ఇక్కడ మీ ఏమైనా జరిగినా మీ ఆస్తి నష్టం జరిగినా మా బాధ్యత మాత్రం ఉండదు. కాబట్టి మీరు పోయి అక్కడ కాళ్ళు పట్టుకుంటారో ఏళ్ళు పట్టుకుంటారో మీరు కోట్లు సంపాదించుకుంటారు. ఇవాళ హైదరాబాద్ 100 టన్నులు దొంగ వెహికల్ తీసుకొచ్చారు.